జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం వెంటనే నెరవేర్చాలని నర్సాపూర్ నియోజకవర్గ బీజేపీ ఇన్ఛార్జ్ సింగాయపల్లి గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కొల్చారంలో జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మంజూరు చేయలేదని విమర్శించారు. జర్నలిస్టులకు ఇచ్చిన హామీలను ప్రభుత్వం తక్షణమే నెరవేర్చాలని బీజేపీ నర్సాపూర్ నియోజకవర్గ ఇన్ఛార్జి సింగాయపల్లి గోపి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల కేంద్రమైన కొల్చారంలో తెలంగాణ ప్రభుత్వం జర్నలిస్టులకు ఇస్తామన్న డబుల్ బెడ్రూమ్ ఇండ్లను ఏండ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు మంజూరు చేయలేదని విమర్శించారు. సమాజాభివృద్ది కోసం జర్నలిస్టులు ఎంతో కృషి చేస్తున్నారని గుర్తు చేశారు. అందుకోసం బీజేపీ తరపున జర్నలిస్టుల సమస్యలు పరిష్కారం కోసం డిమాండ్ చేస్తూ వారికి కేటాయిస్తామన్న ప్రదేశంలో చెట్లు నాటి చెట్లు త్వరగా పెరుగుతాయా, డబుల్ బెడ్రూమ్ ఇండ్ల నిర్మాణం త్వరగా అవుతాయా అని ఎమ్మెల్యే మదన్ రెడ్డికి ఛాలెంజ్ గా సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వాల్దాస్ మల్లేష్ గౌడ్, శ్రీనివాస్ గుప్తా, మండల ప్రధాన కార్యదర్శి రాజేందర్ గౌడ్, కోశాధికారి శ్రీనివాసరెడ్డి, ఉపాధ్యక్షుడు దింకెన మల్లేశం, కిసాన్ మోర్చా పల్లె రవికాంత్ కుమార్, అంజాగౌడ్ పాత్రికేయులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. ఎమ్మెల్యేకు అభివృద్ధి ఛాలెంజ్ ను విసురుతా ఉన్నాం. మేము ఇక్కడ ఒక చెట్టు నాటినాం, మరి ఈ చెట్టు ముందు మొలుస్తుందా, మీ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు ముందు వస్తాయా అనే విషయాన్ని ఈ ప్రాంత ఎమ్మెల్యేగా తేల్చుకోవాలా. ఈరోజు ఎక్కడెక్కడైతే మీరు శంకుస్థాపనలు చేసిరు, ఎక్కడెక్కడైతే ఈ డబుల్ బెడ్రూమ్ ఇండ్లు కడతామని, మరి వ్యవసాయ మార్కెట్లు కడతామని మీరు హామీలు ఇచ్చిరో, ఆ ప్రతి చోట కూడా భారతీయ జనతా పార్టీ ఈ రోజు నుంచి ఇటువంటి మొక్కలను నాటుతుంది. కనీసం వాటిని చూసుకుని సిగ్గు తెచ్చుకోనన్న మీరు పనిచేస్తారన్న ఒక ఆలోచనతో ఈరోజు చెట్లు నాటడం జరిగింది. ఈరోజు విలేకరులు మీరు అధికారంలోకి రావడానికి అహర్నిశలు కృషి చేశారు. తెలంగాణ సిద్ధించుకోవడానికి ఈ ప్రాంత విలేకరులు ఎన్నో రకాల పోరాటం చేశారు, కానీ వాళ్ళను కూడా మీరు నిలువున మోసం చేశారు. వెంటనే ఈ కొల్చారం ప్రాంతంలో ఈ మండలంలో ఉన్న విలేకరులకు ఇల్లు కట్టేయాలని భారతీయ జనతా పార్టీ డిమాండ్ చేస్తారు. చెప్పడం జరిగింది, కానీ ఇంతవరకు కనీసము పునాది తీసిన దాఖలాలు కూడా లేవు. మరి ప్రభుత్వంలోకి వచ్చేంత వరకు వారి చేత వార్తలు రాయించుకొని ప్రభుత్వం వచ్చిన తర్వాత వీళ్ళను విస్మరించడం జరిగింది. మరి ఇది ఎంతవరకు సమంజసము అని మేము భారతీయ జనతా పార్టీ నుంచి ప్రశ్నిస్తున్నాం. అదేవిధంగా రైతులకు ఏకకాలంలో 100,000 రూపాయల రుణమాఫీ అన్నారు, అది చేయలేదు. ఇంటి జాగున్న ప్రతి వ్యక్తికి గరీబులకు అందరికీ ఇల్లు కట్టిస్తామని చెప్పడం జరిగింది. మరి ఇంతవరకు ఒక్కరికి కూడా ఇచ్చిన దాఖలాలు లేవు. ఇవన్నీ చూసుకుంటే ఇప్పుడు ప్రభుత్వం వచ్చిన నుంచి ఎన్ని హామీలు ఇచ్చిందో ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. ఇప్పటి నుంచి మేము భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వెనకాలనే పడుతుంటాం. వాళ్ళు ఎక్కడెక్కడ హామీలు ఇచ్చిరో ఆ హామీలు అన్ని కూడా మళ్ళీ వాళ్లకు గుర్తు చేస్తామని కోరుకుంటున్నాం.